చాణిక్య ఫిలిం అన్న గోపీచంద్ చాలోల తర్వాత ఒక పెద్ద సినిమా కాంపిటీషన్ వచ్చినాడని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన సినిమా నార్మల్ రిలీజ్ అయ్యడానికన్నా ఈ టైంలో రిలీజ్ అయితే చాలా బాగుంది అనిపించింది. ఇంకా సినిమా విషయాల్లోకి వెళ్తే మనకి సినిమా ఒక స్పై అండ్ రా ఏజెంట్స్ పాకిస్తాన్లో ఎలా వాళ్ళ కార్యకలాపాలు సాగిస్తారు, ఒక ఇండియా నుంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్తుంది అనేది సినిమా. ఆ సినిమా ఇంకా ఈ సినిమాలో గోపీచంద్ గారు ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కామెడీ ఉంది, మన సునీల్ గారు కానీ చాలా రోజుల తర్వాత సునీల్ నుంచి ఒక రెండు పంచ్ డైలాగులు విన్నాం అనమాట సినిమాలో. తర్వాత మన అలీ గారు కొద్ది కామెడీ ఉంది అనిపించింది, కానీ ఇంకా సెకండ్ హాఫ్లో కొద్ది స్లో ఉండింది. దానివల్ల లాస్ట్లో ఒక మనకి ట్విస్ట్ అనేది ఓపెన్ చేసి ఇంకా సినిమా ఇదే అని మనకు తెలిసిపోద్ది. ఇంకా సినిమా అయిపోయింది అనుకునే టైంలో కూడా ఒక ట్విస్ట్ ఉంటుంది, డబుల్ వీలంతో మనకి మంచి ట్విస్ట్ ఉంటుంది అని చెప్పుకోవాలి. సినిమా మొత్తాన్ని చెప్పుకోవాలంటే ఇంకా గూఢాచారి చూసాం మనము, తర్వాత ఇప్పుడు ఈ రా ఏజెంట్స్ చూసాం కదా, ఇంక గూఢాచారితో పోల్చుకుంటే మనకు అంత పెద్ద సినిమా కాదు అయితే అనిపిస్తుంది. కాకపోతే గోపీచంద్ కెరియర్లో ఇప్పుడు వచ్చిన మధ్యకాల సినిమాలో ఇది బెస్ట్ సినిమా అని చెప్పుకోవచ్చు. ఇంకా మ్యూజిక్ కూడా పెద్ద పాటలు లేవు, ఒక రెండు పాటలు మూడు పాటలు ఉంటాయి. ఇంకా హీరోయిన్ మెరీన్ గారికి గోపీచంద్కి ఒక లవ్ సీన్స్ ఉంటాయి అంతే. ఇంకా ఇది ఒక ఇండియాకి సంబంధించిన సినిమా కాబట్టి నాకు నచ్చింది. ఇంక నార్మల్ సినిమా అయితే ఇంకా చెప్పలేమన్నమాట. ఇంకా గోపీచంద్ ఇంకా చూడాలి మరి ఎలా ఉంటుంది. ఆ తిరుగరు మెయిన్ ఏం చెప్పుకోవాలంటే ఆ డైరెక్షన్ ఆ స్క్రీన్ ప్లే నాకు నచ్చింది. ఇంకా రొటీన్ నార్మల్గా ఇప్పుడు స్పై అండ్ రా ఏజెంట్స్ పాకిస్తాన్లో ఎలా వాళ్ళు టెక్నాలజీ యూజ్ చేసి ఎలా వాళ్ళని పాకిస్తాన్ వాళ్ళని మనం వాళ్ళని కంట్రోల్ చేస్తామనేది స్టోరీ అనమాట. బాగా కంట్రోల్ చేశారు, డైరెక్షన్ స్క్రీన్ ప్లే బాగా కంట్రోల్ చేశారు, కానీ స్టోరీ అంత స్ట్రెంగ్త్ లేదనిపించింది నాకైతే అనిపిస్తుంది. అంటే గోపీచంద్ అంటే సినిమా చెప్పేటప్పుడు ఒక విధంగా ఉంటుంది, చెప్పిన తర్వాత మనకి తెర మీదకి వచ్చేదాక ఇంకో విధంగా ఉంటుందండి. చెప్పేటప్పుడు ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ అండ్ యాంగ్జైటీగా ఉంటుంది, అంటే చూస్తున్నసేపు అట్లనే ఉంటుంది, కానీ ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది సెకండ్ హాఫ్లో. ఓకే ఫైన్, గూఢచారిలో మనం ట్విస్ట్లు చూసాం, తర్వాత ఆ ట్విస్ట్లతో పోలిస్తే ఈ ట్విస్ట్లు కూడా ఆ రేంజ్లో ఉంటాయి, కానీ అలర్ట్ చూసిన ట్విస్ట్లే కదా అనిపిస్తుంది. హిట్ ఆఫ్ అట్టా అనే చెప్పలేం, కానీ అబౌవ్ యావరేజ్ అని చెప్పుకోవచ్చు. ఇంక ప్రజలే డిసైడ్ చేయాలి హిట్ ఆఫ్ అట్టా అనేది. ఇంకా సైరా ముందర అయితే ఏమో చెప్పలేము, ఇంక నిల్చోలేదని అనిపిస్తుంది. కాకపోతే ఒక దేశభక్తి రెండో దేశభక్తి సినిమాలే టెక్నాలజీ అండ్ మైండ్ గేమ్ని ఉపయోగించుకుంటే ఈ సినిమా చూడొచ్చు, అది దేశం కోసం ఎవరు పోరాడో తెలుసుకోవచ్చు. కాబట్టి రెండు సినిమాలు చూడాలి అందరూ. కరెక్ట్, రాడ్డే సినిమా దింపేశాడు, ఏం ఇంటెన్సిటీ లేదు, ఇగ్నోర్ చేసేయచ్చు ఫిలిం అన్నట్టు అనిపిస్తున్నాం. ఫస్ట్ హాఫ్ అన్ అవర్కి యుల్ బి లైక్ ఎందుకు ఇంత ఫేక్గా చూపిస్తున్నారు అని. కొంచెం బడ్జెట్ పెంచుకొని వేరే సిటీ వెళ్ళి చూపించచ్చు అన్నట్టు లేదు, కానీ హైదరాబాద్నే వాడేశారు, కరాచీ కింద హైదరాబాద్నే ఢిల్లీ కింద వాడేశాడు. ఎంత అంటే భయ్యా, మీరు మన గచ్చిబౌలిలో రోడ్స్ ఉన్నాయి కొంచెం వైడ్ ఉంటాయి కదా, అవే రోడ్లో ఢిల్లీ కింద చూపించేస్తారు. రోజు ఐటీకి వెళ్ళే వాళ్ళకి ఫినిక్స్ అరీనాలో కన్స్ట్రక్షన్ జరుగుతుంది అని తెలిసి అదే ఢిల్లీకి తీసుకెళ్ళి చూపించేశారు, అదే తీసుకెళ్ళి కరాచీలో చూపించాడు, ప్యారడైజ్ బిర్యానీ తీసుకెళ్లి కరాచీలో చూపించాడు. ఇంకేం కావాలి భయ్య, అప్పటికే అనుకుంటున్నాం పార్క్ హయాత్ని తీసుకెళ్ళి కరాచీలో పెట్టాడు, వెనకాల చెరువు కూడా కనిపిస్తుంది, నెక్లెస్ రోడ్ కనిపిస్తుంది. అంటే ఓ 20 మినిట్స్ అంతే సునీల్, దాని మించి లేదు. రఘుబాబు సునీల్ ఉంటారు 20 మినిట్స్ అంతే, ఇంకేం లేదు. దాని తర్వాత మళ్ళీ ఇంకా లాస్ట్ 5 సెకండ్స్ వరకు కూడా కాదు. మళ్ళీ స్టోరీ బాగుంది, స్టోరీ ఓకే భయ్య, మనం చూసే థ్రిల్లర్ సినిమాస్లో ఎలా ఉంటాయి అలానే స్టోరీయే, ఎగ్జిక్యూషన్ బాగాలేదు. నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, ఈ సిటీస్ని మార్చేశారు చూడండి, మనకు బాగా ఏంటి ఇంత దారుణంగా చూపిస్తున్నాడు అన్నట్టు అనిపించేస్తూ ఉంటుంది. సింపుల్గా సమప్ చేయాలంటే సిరియా వేరే కంట్రీలో తీవ్రవాదం ఉంటే మన వాళ్ళు వెళ్ళి పట్టుకుని ఇండియాకి తీసుకొస్తారు, వాళ్ళ సంస్థకు కాలనోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడి నుంచి 4 ఏజెంట్స్ని తీసుకెళ్తారు, రా ఏజెంట్స్ని. సో వాళ్ళని తెలియకుండా వెనక్కి ఎలా తీసుకురావాలనే స్టోరీ, ఎలా తీసుకొస్తాడనేది సెకండ్ హాఫ్. అంటే మీకు తెలిసిపోతూ ఉంటుంది కొన్ని సెకండ్ హాఫ్లో ఒక చిన్న 2 మినిట్స్ తెలియని సీన్ ఒకటి ఉంటుంది, అదొక్కటి తప్ప దేర్స్ నథింగ్, ట్విస్ట్లనే లేదు. జరీన్ హీరోయిన్ కాదు అసలు, షీఈస్ ఆల్సో ఒక ఏజెంట్. తను కూడా బాలీవుడ్లో తను చూపించినట్టు ఈ తెలుగులో యాక్షన్ లేదు. ఆవిడ మన ఎవరు అది మన గూఢాచారి సినిమాలో సెకండ్ హాఫ్లో బంగ్లాదేశ్లో ఒక అమ్మాయి హెల్ప్ చేస్తుంది కదా, తన ఏజెంట్ ఎలా అంత వర్క్ ఉంటుందో దీంట్లో కూడా మెహరీన్ అది జరీన్ కానీ అంతే. ఫస్ట్ హాఫ్లో హీరోయిన్ ఉంటుంది, తనది రోల్ బాగుంటుంది, మంచి హీరోకి హీరోయిన్ కూడా కెమిస్ట్రీ తక్కువ అయినట్టు అనిపిస్తుంది భయ్య. ఒక 10 మినిట్స్లో డైరెక్ట్ ఏమి సీన్స్ ఏముండవు, లవ్ సీన్స్ అలాంటివి ఏముండవు, డైరెక్ట్ ప్రపోజ్ చేసేస్తుంది యాక్సెప్ట్ చేస్తుంది అంటే చాలా తక్కువలో చూపించేశాడు. అలీగారు ఉంటారు ఒక 2 మినిట్స్ అంతే, ఒక డాక్టర్ కింద అంతేగాని వర్త్ అయితే కాదు. యూ కెన్ వెయిట్ టిల్ అమెజాన్ ప్రైమ్. సేమ్
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.